సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అట్రేపల్లి. నిన్నైతే ఫుల్ అయితే వాన పడిపోయింది. ఇక్కడ మేమైతే ఇప్పుడు ప్రజెంట్ గోల్డెన్ వ్యాలీ రెసిడెన్సీలో రూమ్ అయితే తీసుకునేసాము. ఇంకా నా బండి, పూర్ణ బండి అయితే ఇక్కడ ఉంది. యాక్చువల్గా ఏమైందంటే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు జరుగుతుంది. నిన్న నైటు, సారీ, నిన్న ఈవినింగ్ అంతా ఒక 3:40 అంతా రూమ్కి వచ్చేసినాము. రూమ్కి వచ్చేసి ఫుల్ వాన పడుతుంది సరే అనేసి లంచ్ కూడా చేయలేము. మేము ఈవినింగ్ 4:00 ఏమో చేసినాము. 4:00 చేసి మేము వెళ్ళే లోపల క్లోజ్ అయితే అయిపోయింది వాటర్ ఫాల్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి 5 వరకే ఉంటుందంట. మేము వెళ్ళినప్పుడైతే క్లోజ్లో ఉంది. సో ఇప్పుడు మార్నింగ్ వెళ్తాము. యాక్చువల్గా ఇప్పుడు మా ప్లాన్ వచ్చేసి మున్నార్కి స్టార్ట్ అయిపోవాలి. బట్ ఏమంటే ఇంకా లేట్ అయిపోయింది కదా నిన్ననే. సో అందుకు మేము వచ్చేసి ఇంకా ఇప్పుడు వచ్చి వాటర్ ఫాల్స్ చూసుకొని 8:00 9:00 9:30 కంతా రిటర్న్ వచ్చేసి రూమ్కి ప్యాక్ చేసుకొని ఇక్కడ నుంచి మున్నార్కి వెళ్ళిపోవడమే అనుకున్నది. అయితే ఒక్కటి కూడా జరగలే, డైలీ లేట్ అవుతానే ఉంది అట్లా ఒకట్లా. ఒకేసారి ఇంకా అత్రేపల్లిలో వెళ్ళేసి వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్ళేసి మీకు అక్కడ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేద్దాము. సో చలో స్టార్ట్ అయిపోదాం. సో గైస్, ఇప్పుడైతే మనము వచ్చేసాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. ప్రజెంట్ టైం అయితే 8:00 అయింది. జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు. మా బైక్స్ అన్నీ 2 అక్కడ పెట్టేసినాము. ఇంకా మేము ఇట్లా నుంచి ఇంకా ఇట్లా నడుచుకుంటా పోయేసి ఇది ఎంట్రన్స్. ఇక్కడ టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. మార్నింగ్ 8:00 అవుతుందో లేదో కూడా చూడు ఎంత రష్ ఉన్నారో. అసలు అనుకోలే ఇంత రష్ ఉంటారని. మార్నింగ్ ఫుల్ రష్ వచ్చే దారిలో అంతా కూడా. సో గైస్, ఈడొక టికెట్ కౌంటర్ ఉంది, దానికైతే వచ్చినాము. ఈడు ఉండేదే ఇప్పుడు ఓపెన్ అవుతుంది. వాటర్ ఫాల్స్ దగ్గర చూసినాం కదా టికెట్ కౌంటర్, అది వచ్చేసి 9:00 9:30 అట్లా ఓపెన్ అవుతుందంట. సో మళ్ళీ మేము రిటర్న్ ఇట్లా వచ్చినాము. ఇట్లా వచ్చి ఇక్కడ ఉంది టికెట్ కౌంటరు. టికెట్ తీసుకునేసి పూర్ణ అక్కడే ఉన్నాడు, విశాల బ్రో వెళ్ళినాడు. ఇంకా టికెట్ తీసుకొని ఇంకా ఇటు నుంచి ఇట్టే రిటర్న్ వెళ్ళిపోవడమే. నేను ఫస్ట్ చూసిన టికెట్ ఇక్కడే దొరుకుతుందేమో, ఫస్ట్ ఇక్కడే ఉన్నింది. బట్ నేను అక్కడ దొరుకుతుందేమో, ఓపెన్లో ఉంటుందేమో అనుకొని మేము అట్లే వెళ్ళిపోయినాము. సో అందుకే మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్తాము. ఇంకా టికెట్ తీసుకునేసినాక ఇంకొకేసారి స్టార్ట్ అయిపోయింది. ఓపెన్ అయితే చేసేసినారు, జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేసినారు. సో గైస్, మేమైతే ఇప్పుడు టికెట్ అయితే తీసుకునేసినాము. పర్ పర్సన్కి వచ్చి 50 రూపీస్ అయితే పడింది. మేము స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ నుంచి ఇంకా ఒక 10 to 15 మినిట్స్ అంతే కదా, 10 to 15 మినిట్స్ వాక్. మళ్ళీ సూపర్ కనిపిస్తాయి చూడండి లొకేషన్. ఆడ పోతాను కదా ఆమె గ్రీన్ కలరు, ఆమె ఇక్కడ ఆఫీసరు. మేము Insta360 రిమూవ్ చేసి ఫిక్స్ చేస్తామంటే మమ్మల్ని వచ్చి కెమెరాతో షూట్ చేస్తే ఫైన్ పడుతుంది, ఫోన్లో చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదని చెప్పింది. మేమైతే ఇంకా షాక్, నాకు అర్థం కాలే. 360 షాట్స్ మంచిగా తీద్దాం అనుకున్నా, ఇంకా ఎట్లా వస్తాయేమో తెలీదు. అక్కడెక్కడైనా లోపలికి వెళ్ళి ఎవరైనా పర్మిషన్ అని అడిగేసి ట్రై చేద్దాం ఒకసారి. అక్కడ సపరేట్గా వేసిన్నారు కెమెరాకి 200, బట్ ఏం అక్కడ అడిగితే నార్మల్ ఫొటోస్ ఉంటాయి కదా కెమెరా, డిఎస్ఎల్ఆర్ అట్లాంటి క్యామ్స్ అనుకున్నాం మేమైతే. మేము అందుకే వచ్చేసినాము, లేదంటే దీనికనే సపరేట్గా తీసుకుంటాము. చూద్దాం, అది చూడండి వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తుంది. ఒక నాకు తెలిసి గేట్ దగ్గర నుంచి ఒక 10 to 15 మినిట్స్ వాక్ అంతే, వచ్చేస్తాం ఈజీగా. క్లైమేట్ అంతా కూడా బాగుంది. బట్ జస్ట్ ఒక నాకైతే 10 మినిట్స్ నచ్చిన దానికి ఫుల్ చెమ చెమట అవుతుంది. నేను అందుకే సేఫ్టీ ఫోన్లో బ్లాక్ చేస్తాను, ఇన్స్టాల్ చేయకుండా. ఫోన్ అయితే ఏం ప్రాబ్లం లేదు, అందరూ చేస్తారు కాబట్టి మనల్ని ఏమన్నారు, ఎట్లయినా తీసుకొస్తాను. కోతులు చూడండి, అబ్బా చూడండి ఇట్లే నమ్మచ్చా, ఇట్లా ఇట్లా. కానీ మేము వచ్చి ఇప్పుడు మెయిన్ ఎంట్రీ ఇట్లా ఉంది, ఇట్లా కాదు చూడండి. దో ఈమె చెప్పింది మాకు ఇక్కడ వెళ్తాను కదా, ఆమె చెప్పింది కెమెరా సార్ నాట్ అలౌడ్ అని. ఇటు చూడండి రోడ్ మొత్తం మాకు ఆఫ్ రోడింగ్ అయిపోతుంది. ఇక్కడ ఇంకా మచ్చా చాలా కిందికి ఉందిరా,
అర్జుడు కనిపిస్తుంది, చాలా కిందకు ఉంది. ఈ క్యూ ఎక్కడికో ఉంది అర్జుడండి. ఓరు నాయన అర్జుడండి, మేము ఇక్కడి నుంచి నడుచుకొస్తామండి. ఇట్లా ఇట్లా కిందకు ఉంది. నేను ఫస్ట్ చూపించిన కదా అక్కడ లొకేషన్ బాగుంది, వెళ్ళి మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటా పోవాలా. స్టార్టింగ్ నుంచి అక్కడికి 10 మినిట్సే, నేను అదే చూసి ఎంట్రీ ఏమో అనుకున్నా, బట్ అది కాదు, అక్కడ బోర్డు ఉంది మెయిన్ ఎంట్రీ ఇక్కడ అనేసి. మెయిన్ ఎంట్రీకి వెళ్తాము. మెయిన్ ఎంట్రీకి ఎట్లా లేదన్న ఒక 20 మినిట్స్ అయినా నడియాల్సింది, 20-25 మినిట్స్ అయినా వాక్ ఉంటుంది ఈజీగా. ఒక కరెక్ట్గా నడిచే వాళ్ళైతే ఒక 15 మినిట్స్ వెళ్ళిపోవచ్చు మేమ్స్లో. నేనైతే ఇంకా టిఫిన్ కూడా తిందా మేము. చూడండి సౌండ్ కనిపిస్తుందా ఇక్కడ, చూడండి బాబా. ఓ ఎడా డో ఏం పోతుంది చూడు. అచ్చా ఏంది రా రే, నా వల్ల అస్సలు కాలేదురా. మాకు ఇప్పుడే ఒక చిన్న పాము అయితే కనిపించింది. కనిపిస్తాను మంచి, కొంచెంసేపే వచ్చి వెళ్ళిపోతాం దగ్గరికి. గాయ్స్ వచ్చేస్తాం వాటర్ ఫాల్స్కి. దాదాపు ఒక 10-15 మినిట్స్, 20 మినిట్స్ అనుకోండి, ఇంకా వాక్ చినిగిపోయింది నాకైతే. మొత్తం చెమట చెమట అయిపోయింది. ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళాలో అర్థం కాదు నాకు ముందరికి. అబ్బా దీనికన్నా ఈ మధ్యలో ఉండేది ఇంకా సూపర్ ఫ్లో అవుతుంది, ఎక్కువ హెవీగా ఫ్లో అవుతున్నాయి. అచ్చా ఫ్రంట్కి ఎట్లా వెళ్ళాలా, ఫ్రంట్కి ఎట్లా వెళ్ళాలా, అక్కడికి కూడా మచ్చా అక్కడ వెళ్ళినారా. అబ్బా ఇక్కడే జరిగింది షూటింగ్ మాత్రము. నిజంగా సేమ్ అంటే 80% మూవీలు ఎట్లుందో అట్లే ఉంది ఇక్కడ కూడా. కానీ సినిమాలో చూపించింది మొత్తం చూపిస్తున్నారా లేదంటే. ఓకే చూడండి ఇది కదా వ్యూ అంటే వా. ఇంకా నేను ముందుకు వెళ్తాను అవునండి, ముందుకు వెళ్ళేసి మనకి ఎక్కడ వరకు పర్మిషన్ ఉందో అక్కడ వరకు వెళ్ళాలా, దాని లోపల వెళ్ళకూడదు. ఇక్కడ ఆఫీసర్స్ దాదాపు చాలా మంది ఉన్నారు, వాళ్ళు మళ్ళీ అరుస్తారు ఎందుకు వచ్చిందో తెలుసుకో. నాకు తెలిసి ఈ దారం లోపల ఇక్కడ ఉంది కదా బార్డర్ లాగా, ఈ దారం లోపల వెళ్ళచ్చు అనుకుంటా, దాని దాటి వెళ్ళకూడదు. అబ్బా అసలు ఏమన్నా వాటర్ ఫ్లో అనేది. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. అబ్బా అది అటు సైడ్ వెళ్దాము, ఇట్లా వచ్చినాం కదా ఇట్లా వెళ్దాము అక్కడికి. అక్కడి నుంచి దీనికి వెళ్దాము ట్రై చేద్దాం. ఇది ఇంకా దీని నుంచి వెళ్ళలేను ఎందుకు తెలుసుకో, మళ్ళీ వాళ్ళు ఎవరైనా చూసి అరిచినారనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ కూడా వస్తానట్టుండే స్టాప్ అయింది.
ఫ్లో మాత్రం హెవీగా ఉంది, అసలు ఏం తగ్గలేదు. అబ్బా వర్త్. మనం పైన చూసాం కదా, అక్కడ అక్కడ పైన వెళ్ళామంటే దీని పైకి వస్తాం అనుకుంటా. మచ్చా నిన్న మన జనాలు పైన ఎట్లా కనిపిస్తున్నారు, ఆ పైన దారుని చూసినావా, అట్లా వచ్చినారు జనాలు. అది బెటర్. నిన్న మేము ఈవినింగ్ వచ్చినప్పుడు టికెట్ క్లోజ్లో ఉండింది కదా, అప్పుడు పైన జనాలు అక్కడ ఉన్నారు, మేము కన్ఫ్యూజ్ అయినాము ఎట్లా వెళ్ళినారు కింద నుంచి పైకి ఎట్లా, స్టెప్స్ కూడా లేదు కదా అంటే. అది మ్యాటర్, కిందే కొండ దిగినాం, కొండ దిగితే వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది, పైన వచ్చేసి మామూలుగా అట్లా మేము చూపిస్తాం కదా అట్లా కూడా వెళ్తాము. వెళ్తా వెళ్తా చూడండి, రెయిన్బో రెయిన్బో కనిపిస్తుందా, దో అక్కడ, దో ఇక్కడ ఇక్కడ రెయిన్బో. అది ఇంకా ఎక్కువ ఫ్లో అవుతా ఉంది, వెళ్దాం ఉండండి, ఇక్కడ కొన్ని వీడియోస్ అవన్నీ తీసుకొని వెళ్ళిపోదాం. మాకేమంటే ప్లస్ టైం ఎక్కువలే, ఇక్కడ చూసినారా ఈడ దీన్ని దాటి మనం అటుపక్క వెళ్ళలేము, అటుపక్క వెళ్ళేట్టుగా ఉంటే ఇంకా అదంతా నీట్గా క్యాప్చర్ చేసి ఉండొచ్చు. ఇదైతే మనకు పర్ఫెక్ట్గా అనిపించింది, అదైతే కొంచెం డిస్టెన్స్లో ఉంది మనకి ఇక్కడ నుంచి. ఇంకా దగ్గరికి వెళ్దామంటే రాళ్ళు ఫుల్గా జారుతున్నాయి, అస్సలు చాలా కష్టము. ఒక్కసారి నేను ట్రై చేస్తాను అక్కడికి వెళ్ళి చూద్దాం, మళ్ళీ ఏమంటే మళ్ళీ అసలు ఎప్పుడు వస్తామో లేదో తెలీదు, కరెక్ట్గా ఐడియా లేదు. ఓకే వెళ్ళొచ్చులే, మెల్లిగా వెళ్ళచ్చు, చూసుకొని వెళ్ళాలి. రాళ్ళు అట్లే భయంకరంగా జారుతున్నాయి కదా. ఇది కదా లొకేషన్ అంటే, అది ఇదే లొకేషనే, ఇదే లొకేషన్ సినిమాలో కనిపించదు మనకి, చూడండి. చూడండి బా, ఇదే ఇక్కడ, ఇక్కడ నుంచి క్లారిటీ కనిపిస్తుంది చూడండి. ఇంకా ముందుకెళ్ళి చూపిస్తా ఎట్లా, కొంచెం ఇంత దగ్గరకు వస్తున్నాం కాబట్టి బాగా కనిపిస్తుంది చూడండి. బాబా చెప్పే పనేలా ఈ లొకేషన్ గురించి. రెయిన్బో చూడండి, రెయిన్బో అప్పుడే నుంచి ఉంది ఇక్కడ రెయిన్బో. ఆ ఫ్లో అయ్యేది మాత్రం, ఒక్క సెకండ్ మీకు జూమ్ చేసి చూపిస్తా, ఫ్లో మాత్రం హెవీగా అవుతుంది అసలు. బాబా ఫుల్ ఎక్కేటప్పుడు ఎంత, దిగేటప్పుడు ఎంత ఇదిగా ఉండిందో, ఎక్కేటప్పుడు అంత చినిగిపోయింది, అసలు ఘోరంగా అయిపోయింది మా వాళ్ళు. అసలు కాల పూర్ణం వాళ్ళు అయితే ఇంకా రాను కూడా వెయిట్ చేస్తాను వాళ్ళ కోసము. సో గాయ్స్ అది ఈ వీడియో. సో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అసలు బ్రీతింగ్ కూడా సరిగ్గా అవ్వలే, అందుకే వీడియో ఎక్కడితోనే స్టాప్ చేస్తున్నా. సో గాయ్స్ అది ఇంకొక హాఫ్ అన్ అవర్లో రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ చెక్అవుట్ చేసేయాల. సో అది, సో గాయ్స్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.